సయాటిక అనేది ముఖ్యంగా ఏంటంటే మానవుని నడుములో ఉండేటటువంటి వెన్నుపూసల నుంచి ఈ నరం బయటికి వస్తుంటుందన్నమాట అయితే ఏ వెన్నుపూసల నుంచి వస్తుందంటే లంబో సాక్రల్ వర్టిబ్రే అని అంటాం అంటే లంబో సాక్రల్ వర్టిబ్రే ఇది నడుము భాగము ఈ నడుము భాగంలో ఇక్కడ ఉండేటటువంటి ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లంబార్ బోన్ అంటాము ఇక్కడ కింద సాక్రమ్ అంటాం ఈ తోక ఉండే బొక్కని కాక్సిక్ అని అంటాము అయితే L4 L5 ఇక్కడ నుంచి L4 L5 S1 S2 S3 దీంట్లో నుంచి సయాటిక నర్వ్ అనేది బయటికి వస్తుంది కుడివైపు బయటికి వస్తుంది ఎడమవైపు బయటికి వస్తుంది అయితే ఈ వెన్నుపూసల మధ్యలో కూడా ఒకటి సాఫ్ట్ కుషన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట దాన్ని మనం డిస్క్ అని అంటాం అయితే ఏ కండిషన్లో ఈ నరం పైన ఒత్తిడి పడుతుంది అంటే హెర్నియేటెడ్ డిస్క్ ఆర్ ప్రొలాప్స్డ్ డిస్క్ అని అంటాము ఆ డిస్క్ అక్కడ నుంచి తొలగి ఈ నరం పైన ఒత్తిడి చేసినప్పుడు మనకి సయాటిక నర్వ్ పెయిన్ అనేది వస్తుంటుంది అయితే ముఖ్యంగా ఏంటంటే మొదట్లో ఇది నడుములోనే నొప్పి ఉంటుంది ఆ తర్వాత నడుము నుంచి తుంటిలోకి తుంటి నుంచి తొడలోకి తొడ నుంచి పిక్కలు పిక్కల నుంచి పాదాల వరకు ఈ నొప్పి వస్తుంటుందన్నమాట అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే నడుము నుంచి పాదాల వరకు కాళ్ళు లాగడం కాళ్ళు టైట్నెస్ అయిపోవడం షార్ప్ షూటింగ్ పెయిన్ ఉంటుందన్నమాట ఎట్లా అంటే మన కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుందన్నమాట ఈ పెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు దగ్గినా తుమ్మినా పక్కకు తిరిగి మాట్లాడినా ఈ నొప్పి తీవ్రత అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అయితే వీళ్ళు వంగలేకపోతారు లేవలేకపోతారు పడుకుంటేనేమో లేవలేకపోతారు లేస్తే సరిగ్గా పడుకోలేకపోతుంటారు ఆ నర్వ్ అనేది అంత ఇరిటేట్ చేస్తుంది అన్నమాట మనకి వీళ్ళు కనీసం మల మూత్ర విసర్జన అంటే ఈవెన్ టాయిలెట్స్కి కూడా వెళ్ళలేకపోతారు అయితే వీళ్ళు కనీసం నడక కూడా సరిగ్గా ఉండదు ఏమంటారు మన కుంటినట్టుగా తుల్లినట్టుగా నడుస్తూ ఉంటారు అంటే అంత సివియర్ పెయిన్ ఉంటుంది అన్నమాట ఈవెన్ వెయిట్స్ కూడా వీళ్ళు లిఫ్ట్ చేయలేకపోతారు ఇవి సయాటిక నర్వ్ పెయిన్ యొక్క లక్షణాలు థ్యాంక్ యూ